హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుడన్ దోసకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 గంటల ఆయిల్ పోస్తున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో కాల్పు గింజలు వేస్తున్నాం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు అంతా కలుపుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి, 1 స్పూను గరం మసాలా. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేయించి కడిగి పెట్టుకున్న చేపలు వేస్తున్నాము. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఫస్టే తాలింపులో వేస్తే అది అల్లం మాడిపోతుందండి, కాబట్టి ఇప్పుడు వేసాము. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. బుడంకాయ ముక్కలు వేస్తున్నాము. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేస్తున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకోవాలి. 1/3 టమాటాలు వేసామండి. టమాటాలు వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 1-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. స్టవ్ మాత్రం స్లో ఫ్లేమ్లోనే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే అండి, 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాం. అంతా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన వేడి వేడి గుడన్ దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.